ఊపిరిపోయేనాడు వా దేవుడు నన్ను భూమి మీద పుట్టించినందుకు నా సృష్టికర్త సంతోషం కోసం కొంత చేయగలిగాను సమాజంలో ప్రజలకు కొంత మేలు చేయగలిగాను కొందరి విషయంలో కీడు చేసిన కొందరి విషయంలో మేలు చేయడానికి అవకాశం ఇచ్చాడు తెలియని దినాల్లో ఒకవేళ ఇతరులకు కీడుగా నేను బ్రతికిన నా యేసయ్య నాకు తెలియజేసిన తర్వాత నేను మేలుగా మారాను కొంత చేశాను దేవా నువ్వు నన్ను తీసుకున్న నాకు హ్యాపీ అని తృప్తిగా ప్రాణం వదిలే మెట్టులోకి మనం రావాలి ఏమంటారు అట్లాంటి కృప అలాంటి సంతృప్తి అలాంటి అర్థవంతమైన జీవితం నిరర్థకమైన జీవితం కాదు అర్థవంతమైన జీవితం జీవించినట్లు పరిశుద్ధాత్మ మనకు శక్తిని అనుగ్రహించుగాక ఇంకా ఆయుషును అనుగ్రహించుగాక ఆయన చిత్తంలో ఆమెన్.